हाय अंडी वेलकम बैक टू अवर चैनल वीडियो सारी पिन अंड हिप बेल्ट अने चूपन इदे मोस्ट रिक्वेस्टेड वीडियो अंडी चाल मंदी अडुगुन्नारु सेम इदे ब्लौज इदे सारी नेनु वेसुकोनी प्रीवियस वीडियो अब इलाने सेम सारी पिन अने इधे चाल मंदी कमेंट सेक्शन लो अडुगुन्नारु नेनैते सारी अंडी रिप्लाई इव्वलेकपोयानु चेप्पानु कदा नेनु कोंचेम बिजीगा उंटानु अनि चेप्पि वीडियो चेद्दामु अनुकुन्नानु नेनैते अन्नी कमेंट्स अन्नी चूस्तू उंटानंडी रिप्लाई इव्वलेकपोयिना मी कमेंट्स की अन्नीकी रेस्पॉन्ड अवुतानु आ वीडियोस शेर चेस्तानु मीकु ఈరోజైతే ఇలా సారీ పిన్ అండ్ హిప్ బెల్ట్ ఎలా చేసుకోవాలి అది ఈజీ వేలో అనేది చూపిస్తాను ముందుగా అయితే నేను వేసుకున్న ఈ సారీ వచ్చేసి జార్జెట్ సారీ అండి ప్లెయిన్ సారీ అన్నమాట బ్లౌజ్ వచ్చేసి ఆర్గాంజా ఫ్యాబ్రిక్ అండి స్మూత్ ఆర్గాంజా ఫ్యాబ్రిక్ కి బెల్ హ్యాండ్స్ ఇలా బెల్ హ్యాండ్స్ పెట్టేసుకొని బ్లౌజ్ అంతా ఇలా కుచ్చు పెట్టుకొని డిజైన్ చేసుకున్నానండి ఇది వచ్చేసి ఎలా చేయాలి అనేది చూపిస్తాను इला सारी पिन अंड हिप बेल्ट चेसुकोवडं कोसम नेनैते इला स्टोन लेस पैच लेस उंटुंदि कदा इला पैच लेस अंडि इला तीसुकुन्नानु इदैते बैक साइड वच्चेसि इला शीट ला उंटुंदि मनकि कावालि अंटे लाइन्स लाइन्स कट चेसि इस्तारंडि दीन्नि मार्केट लो बयट दोरुकुतुंदि ईच लाइन वच्चेसि मनं तीसुकुन्नामु अंटे ईच लाइन अयिते माकु इक्कडैते 20 रूपीस तीसुकुंटुन्नारंडि ईच लाइन मीरु होलसेल गा तीसुकुन्नारु अंटे ईच लाइन वच्चेसि 10 रूपीस पडुतुंदि मनकि इला ई स्टोन लेस तोटी मन सारी पिन्नानु हिप बेल्ट तैयार चेसुकोवच्चंडि चाला ईजीगा अंटे चाला कैंड इट्लांटि पैटर्न्स लो चाला डिफरेंट पैटर्न्स कूडा दीनितोटी चेसुकोवच्चु इप्पुडु एला अनेदि चूपिस्तानु अलाने कमेंट्स लो चाला मंदि अडुगुन्नारंडि ई नल्ल पूसल दंड गुरिंचि मीरु एप्पुडु वेसुकोनि उंटारु कदा दानि डीटेल्स चेप्पंडि गाक अनि चेप्पि इदैते नल्ल पूसल दंड अंडि ब्लाक बीड्स अंटारु कदा इला ब्लाक बीड्स अन्नमाट 3 लाइन्स उंटुंदि इलागा 3 लाइन्स अंडी इदी जस्ट वैर तोटो एमो अल्लुंटारु इलागा वैर तोट अल्लुंटारंडी ब्लाक बीड्स चाला सन्नवी मध्य मध्यलो वच्चेसी गोल्ड कलर बीड्स वेसुन्नारु इला 4 बीड्स वच्चेसी पेद्दवंडी मिरियालु अंटारु कदा मिरियाल दंडलु अला अंटारु कदा मिरियम पूस अन्नमाट इदी ఇట్లాగా ఒక 4 పూసలు వచ్చేసి మిరియం పూసలు వచ్చున్నాయండి బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది ఇలాగా ప్లెయిన్ వచ్చింది బ్యాక్ సైడ్ ప్లెయిన్ హుక్ ఇలా వచ్చింది ఇదైతే ఎప్పుడు నా మెడలోనే ఉంటుందండి మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడాను నాకు కొంచెం సెంటిమెంట్ గా ఇది అంతే ఉంచేసుకుంటున్నాను మామూలుగా అయితే మంగళసూత్రం ఉంటుందండి సెకండ్ ఇది రెండు అయితే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎంత జ్యువెలరీ వేసుకున్నా ఇవైతే తీయనండి అసలు ఇది వచ్చేసి నార్మల్ లాకెట్ దీనికి విత్ లాకెట్ తో సహా ఇచ్చున్నారు అది నేను తీసేశానండి నార్మల్ ఇప్పుడు మనకి పూసల దండలకు లాకెట్స్ వస్తాయి కదా ఇట్లాగా లాకెట్ అండి ఈ లాకెట్ అన్నమాట ఇది పూసల దండలకు వచ్చినవి అప్పుడు బాగా రన్నింగ్ లో ఉన్నాయి పూసల దండలు ఆ పూసల దండల కోసం ఈ లాకెట్ చేపిచ్చున్నాను ఈ లాకెట్ ఏంటంటే ఇంకా అప్పుడు పూసల దండలు అనేది మళ్ళీ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయాయి దీనికి చేవేసేశాను అన్నమాట దీనికి ఇట్లాగా వేసేసుకొని అప్పటి నుంచి ఇది ఇంతే ఉంచుకుంటున్నాను ఈ లాకెట్ అయితే 8 గ్రామ్స్ పడింది అప్పుడు ఆ చాలా ఇయర్స్ కింద రోజులు కాదండి ఇయర్స్ చాలా ఇయర్స్ బ్యాక్ అన్నమాట లాంగ్ లాంగ్ ఏగో 8 గ్రామ్స్ పడింది ఇది వచ్చేసి చైన్ బీడ్స్ అయితేనేమి ఈ చిన్న చిన్న బీడ్స్ ఈ పెద్ద పూసలు అన్ని కలిపి కూడా నాకు ఒక 8 గ్రామ్స్ పడాయి అంటే మొత్తం టోటల్ చైన్ మొత్తం కూడా 16 గ్రామ్స్ లో వచ్చేసిందండి ఇదేనండి నా నల్ల పూసల దండ గురించి అయితే ఇదేనండి కామెంట్స్ లో చాలా మంది అడుగున్నారు అందుకోసమేనే చెప్తున్నాను ఇప్పుడు వచ్చేసి నేను హిప్ బెల్ట్ ఎలా తయారు చేసుకోవాలి సారీ పిన్ ఎలా తయారు చేసుకోవాలి అనే చూపిస్తాను సారీ పిన్ చేయడం కోసం మనం యూస్ చేసేదైతే ఈ స్టోన్ లేస్ అండి చూపించాను కదా ఆల్్రెడీ ఇదన్నమాట మనం ఫస్ట్ అయితే సారీ పిన్ తీసుకుందాము దీని కోసం అని చెప్పి ఎంత సారీ పిన్ విత్ ఎంత కావాలి అనుకుంటున్నామో అంత ఉంచుకోండి ఇది వచ్చేసి మొత్తం టోటల్ 18 లైన్స్ అన్నమాట ఇలా కౌంట్ చేశారు అంటే ఇలాగ మొత్తం 18 లైన్స్ ఉన్నాయండి 18 లైన్స్ నేనైతే అంతే ఉంచేస్తున్నాను ఇంత వెడల్పు అనేది ఉంచుకుంటున్నాను సారీ పిన్ కోసం మనకి ఒక రౌండ్ ఎలా రౌండ్ చేసుకుంటే ఎంత అయితే పడుతుందో చూసుకొని ఇలా రౌండ్ కి ఈ విధంగా రౌండ్ కి ఎంత అయితే పడుతుందో చూసుకొని అంత ఉంచుకొని మిగతాదంతా ఎక్సెస్ కట్ చేసుకోండి ఇలా అన్నమాట మనకి ఎంత రౌండ్ అయితే పడుతుందో అంత ఉంచుకొని మిగతా ఎక్సెస్ ఏంటంటే కట్ చేసుకోవాలి
నేను ఇంతవరకు వచ్చింది రౌండ్ చేశాను చేసినప్పుడు చూశారు కదా ఇలా రౌండ్ చేస్తే నాకైతే కరెక్ట్ గా ఇంతవరకు వచ్చింది అంటే డబుల్ ఇక్కడ కూడాను లోపలికి వెళ్ళేలాగా చూడండి ఇలా ఈ విధంగా అంటే ఇలా రౌండ్ వచ్చేలాగా డబుల్ వస్తుందండి ఇలా డబుల్ వచ్చేలాగా మనము చేసుకోవాలి ఇలా అండి అర్థమవుతుంది కదా ఈ ఫోల్డ్ అనేది ఒక ఫోల్డ్ లోపలికి వెళ్ళేలాగా ఇలా రౌండ్ గా చేసుకోవాలి నేను ఇంతవరకు కట్ చేసుకుంటున్నాను నేను ఎన్ని లైన్స్ వచ్చాయి అనేది మీకు కౌంట్ చేస్తానండి ఇప్పుడు లైన్స్ అయితే ఇంత వెడల్పండి అంటే మీకు ఒకవేళ టేప్ తోటి మెజర్ చేసి చూపిస్తాను ఇలా టేప్ తో మెజర్ చేసి చూసారు అంటే మనకి ఏంటంటే కొంచెం తక్కువ అండి 4 ఇంచెస్ వస్తుంది చూసారా ఇలాగా చాలా కొంచెం తక్కువ 4 ఇంచెస్ వస్తుంది ఇక్కడ 4 అన్నమాట ఒక 2 లైన్స్ తగ్గుతుంది 4 ఇంచెస్ కి ఇలా చూసాము అంటే 2.5 ఇంచ్ ఉంది ఇది వచ్చేసి ఇలా 2.5 ఇంచ్ ఉంది 2.5 ఇంచ్ అంటే 18 లైన్స్ అండి కరెక్ట్ గా 2.5 ఇంచ్ కి 18 లైన్స్ వచ్చాయి 4 ఇంచెస్ కి వచ్చేసి ఒక 2 లైన్స్ తగ్గుతున్నాయి ఇలా అయితే లైన్స్ మనం కౌంట్ చేసుకుంటే 25 లైన్స్ వచ్చాయండి ఈ విధంగా కౌంట్ చేసుకుంటే లైన్స్ ప్రకారంగా అయితే 25 లైన్స్ వచ్చాయి లైన్స్ గా ఎందుకు చెప్తున్నాను అంటే ఈ షీట్ ఎక్కడ కూడాను అంటే బయట మనకి మార్కెట్ లో లైన్స్ వైస్ ఇస్తారండి ఈచ్ లైన్ వచ్చేసి ఇక్కడ మాకు కావాలో అయితే 20 రూపాయస్ ఉందండి ఈచ్ లైన్ వచ్చేసి 20 రూపాయస్ ఎన్ని లైన్స్ కావాలి అంటే అలాగా లైన్స్ ప్రకారంగా కట్ చేసి ఇస్తారన్నమాట ఇదైతే షీట్ అండి ఇలా షీట్ ఉంటుంది బ్యాక్ సైడ్ నార్మల్ స్టోన్ లేస్ కాదు ఇలా తీసుకోవాలి మనం హిప్ బెల్ట్ కావాలి అంటే సేమ్ హిప్ బెల్ట్ కూడా సేమ్ ఇదే విధంగా ఎన్ని లైన్స్ అయితే మనం కావాలి అనుకుంటున్నామో అన్ని లైన్స్ కౌంట్ చేసుకొని మన హిప్ సైజ్ ఎంత అయితే ఉంటుందో సేమ్ అదే సైజ్ తీసుకొని కట్ చేసుకోవాలి అన్నమాట నేనైతే ఇప్పుడు దీనికి 28 సైజ్ తీసుకుంటున్నాను అంటే ఫ్రీ సైజ్ అండి కామన్ సైజ్ అందరికి ఎక్కువగా 28 అంటే ఫ్రీ సైజ్ ఉంటుంది కదా అందుకోసమని 28 సైజ్ తీసుకుంటున్నాను ఈ విధంగా టేప్ మెజర్ తోటి చూడండి 28 సైజ్ అనేది తీసుకుంటున్నాను ఈ విధంగా 28 సైజ్ అనేది ఒరిజినల్ కొంచెం లూజ్ ఉంటుంది బట్ ఏంటంటే కొంచెం మనకి ఫిట్టింగ్ కి అది అడ్జస్టబుల్ కావాలి కదా 29 తీసుకున్నాం అనుకోండి ఇన్ కేస్ ఫ్యూచర్ లో కూడా యూజ్ అవుతుంది 29 తీసుకుంటున్నాను ఈ విధంగా 29 బెల్ట్ విడ్త్ వచ్చేసి 29 ఉండండి ఈ విధంగా నేను వచ్చేసి ఇది 1.5 ఇంచ్ తీసుకుంటున్నానండి వెడల్పు వచ్చేసి ఎక్కువ లెంత్ అయితే తీసుకోవట్లేదు 1.5 ఇంచ్ అంటే ఎన్ని లైన్స్ వస్తాయంటే 2, 4, 6, 8, 10, 12 లైన్స్ వస్తున్నాయి 12 లైన్స్ హైట్ అనేది తీసుకుంటున్నాను నేను 29 ఇంచెస్ కి 12 లైన్స్ అనేది తీసుకుంటున్నాను ఇక్కడికి మనం కట్ చేసుకుందాము ఇలా కట్ చేసుకుంటున్నాను 29 ఇంచెస్ అండి 12 లైన్స్ కౌంట్ చేసుకున్నాం కదా 12 లైన్స్ ప్రకారం కట్ చేస్తున్నాను లేదా లైన్ గా 12 లైన్స్ కు వచ్చేలాగా మొత్తం లైన్ అంతా కట్ చేసుకోండి దీనికైతే ఇంకా ఎటువంటి ఫ్యాబ్రిక్ అయితే అవసరం లేదండి మనకి ఏ స్టిచ్చింగ్ అది చేసేటప్పుడు ఫ్యాబ్రిక్ అంటూ ఏమి యూజ్ చేయకుండా జస్ట్ ఈ స్టోన్ లేస్ తోటే చేస్తున్నాను ఎందుకంటే మల్టీపర్పస్ యూజ్ అవుతుంది మనకి శారీస్ కి టాప్స్ కి మనం ఇప్పుడు టీ షర్ట్స్ కానీ లేదంటే జీన్స్ అలా వేసుకున్నప్పుడు షార్ట్ కుర్తీస్ వేసుకుంటాం కదా అలా డిఫరెంట్ గా ఎలా వేసుకోవాలి అన్న యూజ్ అయ్యేలాగా చేస్తున్నాను అన్నమాట మల్టీపర్పస్ అంటే కిడ్స్ కైనా మామూలుగా ప్లెయిన్ శారీస్ కి నార్మల్ శారీస్ కి అన్నిటికీ యూజ్ అవుతుంది ఏ కలర్ శారీకైనా యూజ్ అవుతుంది ఇలా చేసుకున్నామంటే ఫ్యాబ్రిక్ పెట్టామనుకోండి మ్యాచింగ్ ఏ చూసుకోవాలి కదా అలా కాకుండా ఇలా చేసుకుంటున్నాను ఇలా తీసుకున్నానండి ఇదైతే హిప్ బెల్ట్ కోసం ఇది వచ్చేసి శారీ పిన్ కోసం ఇలా తీసుకొని ఇది వచ్చేసి ప్లస్ మైనస్ అండి ఐడియా ఉండుండొచ్చు అందరికీ కూడా తెలిసే ఉంటుంది మనకి కర్టన్స్ కి మెయిన్ స్లిప్పర్స్ కి ఇస్తారండి ఇలాంటివి స్లిప్పర్స్ ఉంటాయి కదా శాండిల్స్ వాటికి ఇచ్చి ఉంటారు ఇట్లాగా జాయింట్ అన్నమాట ఇలా ఓపెన్ చేయొచ్చు ఇలా స్టిక్ చేయొచ్చు దీన్ని ఈజీగా ఉంటుంది ఈజీ మూవ్ అన్నమాట ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు ఇలాగా హుక్ అలాంటివి ఏం కాకుండా ఇలాంటివి అనుకోండి ఈజీ ఉంటుంది మనకి ఇలాంటి ప్లస్ మైనస్ అనేది తీసుకున్నాను అంటే దీనిని ఒక్కొక్క చోట ఒక్కొక్క లాంగ్వేజ్ లో పిలుస్తారేమో బట్ నాకైతే తెలియదండి నేనైతే ప్లస్ మైనస్ అంటుంటాను ఇలా తీసుకొని ఫస్ట్ అయితే నేను హిప్ బెల్ట్ కి స్టిక్ చేస్తున్నానండి హిప్ బెల్ట్ కి వచ్చేసి ఎంత సైజ్ కావాలి అనేది కరెక్ట్ మెజర్ చేసుకున్నాను కొంచెం క్రాస్ ఉంది కట్ చేసుకుంటున్నాను ఇలా క్రాస్ అనేది కట్ చేసి కరెక్ట్ గా ఎంత సైజ్ అయితే మనకు కావాలి అనుకుంటున్నామో అంత సైజ్ అంటే హిప్ బెల్ట్ కరెక్ట్ సైజ్ చూసుకొని మెజర్ ప్రకారంగా కట్ చేసుకున్నాను దీనిని కూడాను సేమ్ ఇదే మెజర్ కట్ చేసుకోండి అంటే ఎక్సెస్ అనేది బయటకు వచ్చింది అనుకోండి కనిపిస్తుంది కొంచెం తగ్గినా పర్వాలేదు ఎక్కువైతే కాకుండా చూసుకోండి ఇలా
బ్యాక్ సైడ్ నుంచి చూసినప్పుడు మనకి ఎక్స్ట్రా అనేది కనిపించకూడదు ఈ విధంగా ఇలాగా సేమ్ 2 పీసెస్ అంటే ఒకటి ఇట్లాగా స్టిక్ అవ్వాలి కదా ఇలాగా 2 పీసెస్ అనేది కరెక్ట్ గా దీనిని స్టిక్ చేసుకొని సెకండ్ పీస్ కూడా కట్ చేసుకోండి ఈజీ వే అవుతుంది ఈ విధంగా కట్ చేసుకోవాలి హిప్ బెల్ట్ కి అయితే ఇది తయారైపోయింది మనకు వచ్చేసి ఇప్పుడు సారీ పిన్ కి సారీ పిన్ కూడా సేమ్ అదే విధంగా మనకి ఈ 2 నుంచి ఇక్కడ వరకు ఎంత సైజ్ అయితే ఉందో సేమ్ అదే మెజర్ తోటి కట్ చేసుకోవాలి ఇంత వచ్చిందండి నేను మనం తీసుకున్న సారీ పిన్ ప్రకారంగా నేను సేమ్ అదే మెజర్ తో కట్ చేశాను సేమ్ అదే విధంగా సెకండ్ పీస్ కూడా కట్ చేస్తున్నాను ఇలా అన్నమాట సేమ్ 2 పీసెస్ అనేది కట్ చేశాను ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా అనేది చూపిస్తాను ఫస్ట్ అయితే నేను ఇలా హిప్ బెల్ట్ కు స్టిచ్ చేస్తున్నానండి దీనికి స్టిచ్చింగ్ వేస్తాను నేను ఏంటంటే గమ్మలు ఏం పెట్టట్లేదండి స్టిచ్చింగ్ చేస్తున్నాను స్టిచ్చింగ్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి అంటే నేచురల్ గా అయితే స్టోన్ లేస్ కదా స్టిచ్ పడదు అనుకుంటారు బట్ దీనికి అయితే స్టిచ్ చాలా ఈజీగా పడుతుంది ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత జస్ట్ గమ్ అంటే ఏం లేదండి జస్ట్ ఇలా పెట్టుకున్నాను ఇలా పెట్టిన తర్వాత ఇలా బ్యాక్ సైడ్ కు తీసుకొని ఏంటంటే మనము ఈ రెండు పాదాలకి మధ్యలో నీ ఇక్కడ ఇది ఉంది కదా స్టోన్ లెస్ టు రెండు లేస్లు అన్నమాట సారీ రెండు స్టోన్స్ స్టోన్స్ కు మధ్యలో ఈ నీడిల్ ఉంది కదా ఈ నీడిల్ ఇక్కడ కరెక్ట్ గా లైన్ పడేలా చూసుకున్నారనుకోండి చాలా ఈజీ అవుతుంది చూడండి ఇక్కడ ఉంది కదా ఇక్కడ స్టోన్ మధ్యలో అయితే గ్యాప్ ఉంది కదా మనకి ఈ గ్యాప్ లో ఒక నీడిల్ పడేలా చూసుకోవాలి చాలా ఈజీ అవుతుందండి ఈ రెండుటి పాదాలకి మధ్యలో కరెక్ట్ మనకి నీడిల్ ఉంది ఈ రెండిటి మీద మనకి ఏంటంటే సిట్టింగ్ అయిపోతుంది పాదం అనేది కూర్చుంటుంది మనకి అటు ఇటు అయితే అసలు జరగదండి చాలా ఈజీ ఉంటుంది చూడండి నేను స్టిచ్ వేస్తాను ఇకైతే క్లియర్ గా అర్థమవుతోంది అనుకుంటున్నాను అర్థం కాకపోతే అడగండి మళ్ళీ ఇంకొక వీడియోలో చూపిస్తాను ఇలా అన్నమాట నేను ప్రెజెంట్ అయితే మోటార్ తో ఏం చేయట్లేదు మీకు జస్ట్ ఇలా చూపిస్తున్నాను కొంచెం ఈజీగా ఉంటుందని ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మోటార్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇలా చూసారు కదా చాలా ఈజీగా వెళ్తుంది కొంచెం నాయిస్ ఎక్కువ వస్తుందేమో మోటార్ సౌండ్ కదా మెషిన్ కి అయితే మోటార్ ఉంది దాని సౌండ్ అయితే వస్తుంటుంది కొంచెం స్లోగానే పోనివ్వండి మరీ ఎక్కువ హై స్పీడ్ అయితే పోనివ్వద్దు చిన్న పీస్ కదా నార్మల్ గా అయితే స్పీడ్ అయినా పోనివ్వచ్చండి ఇబ్బంది ఏం లేదు చాలా ఈజీగా వెళ్తుంది ఇలాగా నేను ఫోర్ సైడ్స్ వేసుకున్నాను మళ్ళీ లోపల సైడ్ కూడా వేసుకుంటున్నానండి కొంచెం ఈజీగా ఉంటుంది అని అంటే కొంచెం స్ట్రాంగ్ ఉంటుందండి లోపల సైడ్ వేసుకున్నాము అంటే కొంచెం ఫిట్ గా ఉంటుంది మనకి కొంచెం టైట్ అలా తగిలినా రిమూవ్ అవ్వకుండా ఊడిపోకుండా ఉంటుంది ఎప్పుడు కూడా స్టిచ్చెస్ విషయంలో అయితే నేను కొంచెం జాగ్రత్తగానే ఉంటాను అంటే ఒకటికి రెండు వేస్తానండి ఏది కూడా ఒకటి వన్ టైంకి టూ టైం చేసి పెడుతుంటాను కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి కదా ఇలా అన్నమాట చూసారు బ్యాక్ సైడ్ అయితే థ్రెడ్ మీకు అర్థమవుతుంది కదా బ్యాక్ సైడ్ మనకి ఎలా పడింది అని చెప్పేది థ్రెడ్ అయితే నేను ఏంటంటే యాష్ కలర్ తీసుకున్నాను అండి లైట్ యాష్ కలర్ థ్రెడ్ అనేది ఎందుకంటే ఇటువైపు మనకి కనిపించకుండా ఉండాలి కదా ఫ్రంట్ సైడ్ చూడండి థ్రెడ్ అనేది అసలు కనిపించట్లేదు థ్రెడ్ కనిపించకుండా ఉండాలి అంటే యాష్ కలర్ అలా తీసుకున్నారంటే కనిపించదండి ఇది వాటర్ కలర్లో ఉంటుంది వాటర్ కలర్కి యాష్ అయితేనే సెట్ అవుతుంది వైట్ కానీ అట్లా తీసుకున్నారనుకో మరి వైట్గా కనిపిస్తుంది కొంచెం కనిపిస్తుంది అని అలా కనిపించకుండా తీసుకున్నాను ఈ విధంగా స్టిచ్ అనేది వేసాను చూడండి రావట్లేదు స్టిచ్చెస్ అయితే ఫుల్ బాక్స్ బాక్స్లుగా వేసాను స్క్వైర్ ఇట్లాగా రింగ్లా వస్తుంది కదా ఇలా వేసాను అనమాట సేమ్ ఇదే విధంగా సెకండ్ వైపు కూడా వేసుకోవాలి బట్ ఏంటంటే సెకండ్ సైడ్ ఏంటంటే ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్ వేసుకున్నాం కదా మనము ఇప్పుడు మనం వేసే ఈ లేది ఫ్రంట్ సైడ్ ఉండాలి ఇలా ఎందుకంటే మనం స్టిక్ చేసుకునేదానికి ఇలా రావాలి కదా అందుకని ఫ్రంట్ సైడ్ ఉండాలి ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే విధంగా ఫ్రంట్ సైడ్ కూడా వేసుకోండి ఫ్రంట్ సైడ్ కరెక్ట్గా పెట్టేసుకొని బ్యాక్కి రిటర్న్ చేసుకొని వేసుకోవాలి రిటర్న్ చేసుకున్నప్పుడు మనకి నీడిల్ ఎక్కడ పడాలి అనేది గుర్తుంటూ కరెక్ట్ కనిపిస్తుందండి అందుకోసమని రిటర్న్ చేసుకోండి అని చెప్తున్నాను ఇలా అన్నమాట నేనైతే టూ టైప్స్ వేశాను మనకి ఇలాగ ఎంతో ఈజీగా హిప్ బెల్ట్ అయితే తయారైపోయిందండి ఈ విధంగా హిప్ బెల్ట్ వస్తుంది మనకి ఇలా అన్నమాట మనకి ఏంటంటే ఇప్పుడు మనము ఇది స్టిక్ చేసుకున్నప్పుడు మనకి హిప్ బెల్ట్ వచ్చేసి కరెక్ట్గా ఈ షేప్లో కరెక్ట్గా నిలబడిపోతుంది చూడండి మనకి షర్ట్స్ మీదకి టీ షర్ట్స్ దేని మీదకైనా యూజ్ అవుతుంది చాలా బాగుంటుంది ఇప్పుడు సెకండ్
इपड़े सारी पिन की सेम इदे विधा स्टिचाली प्लस माइनस सैड उचे राइट सैड सैड फस्टे नैन सैड स्टिचना इपड़े स्टिचिंग वैसा सेम प्रोसेस स्टिचिंग वेवाली दी इला सैड वे सैकंड सैड बैक सैड वे सैड मन के रोल इलाकाली सेकंड साइड बैक साइड रोल अवटों कोसम ईजी उलाकना एक्सेस उ दीनते कटिंग से उच्चे सेकंड साइड अंत सेम अदे विधा सेकंड साइड स्टिच वे इंटे मन की रोल मन की रोल चूसर कदा एला हिप बेल्ट सारी पिन्नु एला तैयार चेसुकोवाली अने चूपिंचानु कदंडी इलागा सारी पिन्नु इदोच्चेसी हिप बेल्ट मन साइज प्रकारंगा चेसुकोवच्चु ओक 1 इंच अनेदी लूज पेट्टुकुन्नानु नेनु एंदुकंटे मल्ली इन केस फ्यूचर कूडा यूज अव्वाली अन्नट्लुगा मनं दीन्नी टॉप्स जीन्स मीद कानी टी-शर्ट्स अन्नी देनिकैना यूज चेसुकोवच्चुंडि चाला बागुंटुंदि इदि वच्चेसी एला ड्राप चेसुकोवाली अनेदी चूस्ता चूपिस्तानु ముందుగా నేనైతే సారీ పిన్ ఎలా పెట్టుకోవాలి అని చూపిస్తున్నానండి యాజ్ యూజువల్ మన సారీ ఎలా అయితే వేసుకుంటామో సేమ్ అదే విధంగా సారీ అనేది వేసుకోవాలి సేమ్ అంతే ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ ఉంది కదా ఇది ఫోల్డ్ అనేది ఇట్లా హ్యాండ్ తో ఇలా పట్టుకోండి ఇలా పట్టుకొని ఇది బ్యాక్ సైడ్ నుంచి ఇలా రౌండ్ చేసుకోండి సారీ అనేది ఇలా రౌండ్ చేసుకోవాలి సేమ్ ఇదైతే హ్యాండ్ తోటి మూవ్ అవ్వకుండా ఇలా పట్టుకొని ఉండాలి ఇలా పట్టుకొని ఇలాగా రౌండ్ చేసుకోండి సారీ రోల్ చేసుకున్న తర్వాత పిన్ ఉంటుంది కదా సారీ పిన్ ఈ పిన్ అనే సెక్యూర్ చేసుకోవాలి ఇలా పిన్ అనే సెక్యూర్ చేసుకోండి పిన్ సెక్యూర్ చేసుకున్నాక ఇంకొక పిన్ కూడా ఇక్కడ ఒకటి సెక్యూర్ చేసుకోండి ఇలా ఇంకొక పిన్ ఇన్ సైడ్ కనిపించకుండా లోపల సైడ్ గా ఈ పిన్ అనే సెక్యూర్ చేసుకోవాలి ఇలా ఇక్కడ కూడా పిన్ అనేది పెట్టుకున్న తర్వాత సారీ కుచ్చు ఉంది కదా ఇదంతా కూడా అప్పర్ ప్లేట్స్ అన్నీ కూడా కరెక్ట్ గా అడ్జస్ట్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకొని ఈ పిన్ ఉంది కదా మనం తయారు చేసుకున్నాం కదా సారీ పిన్ అనేది ఇలాగా సారీ లోపల నుంచి సారీ ఉంది కదా సారీకి ఇలా లోపల నుంచి ఒక ఫోల్డ్ ఇలా చేసుకొని ఇప్పుడేంటంటే ఇలా స్టిక్ చేసుకోవాలి ఇలా స్టిక్ చేసుకున్నాము అంటే పిన్ అనేది ఇలా స్టాండ్ గా నిలబడిపోతుందండి తర్వాత వచ్చేసి రోల్ చేయండి బ్యాక్ సైడ్ కి వెళ్ళిపోయేలాగా మనకి ఈ ప్లస్ మైనస్ స్టిచ్ చేసుకున్నాం కదా ఇది బ్యాక్ సైడ్ కి వెళ్ళేలాగా చేసుకోవాలి ఇలా కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా వచ్చేలాగా రోల్ చేసుకోండి అంటే ఫ్రంట్ సైడ్ కి కనిపించకుండా ఉండేలాగా ఇలా రోల్ చేసుకోండి ఎంతో ఈజీ కదండి సారీ పిన్ అయితే చాలా బాగుంటుంది కొంచెం డిఫరెంట్ లుక్ కూడా వస్తుంది ఇలా సారీ పిన్ అనేది పెట్టుకున్న తర్వాత హిప్ బెల్ట్ అండి సేమ్ ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోండి కరెక్ట్ గా ఇలా అడ్జస్ట్ చేసుకొని హిప్ బెల్ట్ అయితే సేమ్ మనం ఎలా అయితే సారీ పిన్ ఎలా అయితే స్టిక్ చేసుకున్నామో సేమ్ ఇంతే ఇలాగా స్టిక్ చేసుకోవాలి సేమ్ అదే విధంగా ఇది కూడా స్టిక్ చేసుకోవాలి ఇలాగా మనము హిప్ బెల్ట్ అనేది పెట్టుకోవాలి ప్లేట్స్ అయితే ఏమన్నా ఉన్నాయి అనుకోండి కరెక్ట్ గా అడ్జస్ట్ చేసుకోండి ఇలాగా మనం సారీ పిన్నను హిప్ బెల్ట్ తయారు చేసుకోవచ్చండి ఇలాగా డిఫరెంట్ ప్యాటర్న్స్ లో ఎలా అయినా చేసుకోవచ్చు నెంబర్ ఆఫ్ మోడల్స్ చేసుకోవచ్చండి ఇంట్లోనే మనము ఈ వీడియోపై మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అలాగే ఎవరైనా మన ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి థాంక్యూ